మేమిక్కడ సింగపూర్ వెళ్తాము, ఆస్ట్రేలియా వెళ్తాము టూరిజం చూడడం కోసం. కానీ మన దేశంలో అద్భుతమైనటువంటి టూరిజం సెంటర్స్ ఉన్నాయి. చాలా విలువైనటువంటి అతి విలువైనటువంటి పురాతనమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో న్యూజిలాండ్ లాంటి రాష్ట్రాన్ని తరలించేవిధంగా అద్భుతమైనటువంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి కుటుంబం తనకు శక్తి మేరకు దేశంలో ఉన్నటువంటి 15 పర్యాటక కేంద్రాలను ప్రతి కుటుంబం పర్యటించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి గారు చెప్పారు. దానికి ఇప్పటి నుంచే మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. దాంతోపాటు దేశంలో ప్రజల పండుగలు ఉన్నాయి, గవర్నమెంట్ ఫెస్టివల్స్ కాదు, పీపుల్స్ ఫెస్టివల్స్. అంటే మన తెలంగాణలో తీసుకుంటే బోనాల ఫెస్టివల్ కానీ బతుకమ్మ ఫెస్టివల్ కానీ వినాయక చవితి కానీ సమ్మక్క సారక జాతర కానీ ఈ నాలుగు ఫెస్టివల్స్ ప్రతి సంవత్సరం జరిగే మూడు ఫెస్టివల్స్ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి గిరిజన ప్రజలకు సంబంధించినటువంటి సమ్మక్క సారక జాతర ఈ నాలుగు ఫెస్టివల్స్ ఈ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాలలో ఉండేటువంటి 1-2 ఫెస్టివల్స్ ను మేము గుర్తించబోతామని వచ్చే 2 నెలలు ఆ ఫెస్టివల్స్ అన్నింటిని కూడా మరి చిత్రీకరించి వాటన్నిటినీ అద్భుతంగా ప్రజలను చూపించే విధంగా ప్రయత్నం చేసి ఆ ఫెస్టివల్స్ ను కూడా టూరిజం డెస్టినేషన్ ఈవెంట్ గా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో అంటే అభివృద్ధి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క టూరిస్ట్ ప్రాంతాల్లో కొనసాగిస్తూ మన యొక్క బోనాల పండుగను మన బతుకమ్మ పండుగను మన యొక్క సమ్మక్క సారక జాతరను దేశవ్యాప్తంగా విదేశీయవ్యాప్తంగా కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం కోసం నిర్ణయించాము. అదేవిధంగా ఈ అన్ని రాష్ట్రాలలో కూడా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో నాగాలాండ్ కావచ్చు, మణిపూర్ ఫెస్టివల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటాయి. ఆ రకమైనటువంటి ఫెస్టివల్స్ అన్ని గుర్తిస్తాం. అదేవిధంగా హెరిటేజ్ డెస్టినేషన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి యునెస్కో హెరిటేజ్ సెంటర్స్ ఏవైతే గుర్తించిందో ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి చారిత్రకమైనటువంటి నిర్మాణం ఏవైతే ఉన్నాయో ఇటీవల మన రామతో కలిపితే మన దేశంలో 40 యునెస్కో కేంద్రాలను గుర్తించినటువంటి ఆ యొక్క యునెస్కో గుర్తించినటువంటి ఆ 40 కేంద్రాలు కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించి వాటిని కూడా ప్రపంచం ముందు ఎక్కడికి రావాలి, ఏ రకంగా నియర్బై కేంద్రాలు ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఏంటి, అక్కడ ఆ కేంద్రాల్లో జరిగేటువంటి ఈవెంట్స్ ఏంటి, ఏ సీజన్లో రావాలి, ఈ రకంగా అనేక విషయాలు మేము టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోబోతున్నాం. దాంతోపాటు సాంస్కృతిక శాఖ అది లలిత కళా అకాడమీ కానీ సాహిత్య అకాడమీ కానీ సంగీత అకాడమీ కానీ గాంధీ స్మృతి దర్శన్ కానీ దేశంలో ఉన్నటువంటి లైబ్రరీస్ కానీ మ్యూజియంస్ కానీ
అదే విధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కట్టడాలు కానీ వీటన్నిటిని కూడా సాంస్కృతిక శాఖ ద్వారా వాటన్నిటిని మళ్ళీ మరింతగా భద్రపరిచి వాటిని మరు తరగడానికి ఉండే విధంగా కృషి చేస్తాం. ఆయొక్క ఏసం ద్వారా మాండిన్స్ అవుతున్నావు దేశంలో 3,500 మాండిన్స్ మా సాంస్కృతిక శాఖ ఆధీనంలో ఉన్నాయి. అందులో నా దగ్గర గోల్కొండ కావచ్చు, రామప్ప దేవాలయం కావచ్చు, వేస్తంభాల గుడి కావచ్చు, ఈ రకంగా దేశవ్యాప్తంగా 3,500 మాండిన్స్ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ పరిధిలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మౌలిక వసతులు కల్పించి వాటిని కూడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దాన్ని మరింతగా మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తాం.